వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను మీ వసంత్ ప్రస్తుతం మనతో పాటు కా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ మనతో ఉన్నారు బెలయ నాయక్ మనతో ఉన్నారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక ఊపందుకు ఉందని చెప్పుకోవచ్చు ఎలా ఉంది అసలు పరిస్థితి మీకు ఎలా ఉందా ఫీల్ అంటే ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అనే ప్రచారం చేసింది నిన్న భారతదేశ ప్రజలందరూ కూడా నిజంగానే రాహుల్ గాంధీకి ఏం తెలియదేమో పప్పేమో అనుకున్నారు ఇది ప్రతి ఒక్కడు అనుకున్నాడు తొంభై తొమ్మిది శాతం రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలుసు ఆయన ఏందో నేను కూడా ఒకప్పుడు అనుకున్నా కానీ పొయ్యి ఆయన కలిసి మాట్లాడినాక రెండు వేల పద్నాలుగులో ఆయన కలిసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి తీరు ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం చూసి నేను ఆశ్చర్యపోయినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు రాహుల్ గాంధీ అని నాకు రెండు వేల పద్నాలుగులోనే అర్థమైంది ఆ రోజు నుంచి ఆయనతో అటాచ్ అయిపోయిన చేస్తా ఉన్నాను నేను భారత్ జోడో యాత్ర తర్వాత ఆయన ఏ రోజు ఎవరైనా ఏమన్నా ఎప్పుడు ఖండించలేదు దాని మీదేమి కామెంట్ చేయలేదు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి దేశమంతా తిరగడం మొదలైన తర్వాత ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏందో ఈ దేశంలో ప్రజలకు తెలిసింది వాస్తవాలు ప్రజలకు అర్థమైనాయి వాస్తవాలు ప్రజలకు అర్థమైన తర్వాత ఆయన చెప్పే ప్రతి మాటకు ఇవాళ ఆయన గంతంలో చెప్పిన మాటలు బేరీజ్ వేసుకుంటున్నారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కరోనా వచ్చింది అందరికంటే ముందు ఏం జరిగిందో చెప్పింది తర్వాత దాంతో కోట్లాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యం విశ్వాసం వచ్చింది అందుకనే కర్ణాటకలో మా యాత్ర జరిగిన నేను కూడా భారత జోడో యాత్రలో ఉన్నాం నేను నూట నలభై యాభై రోజులు ఆయనతోనే ఉన్నా యాత్ర జరిగినటువంటి మొత్తం ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు ఆ యాత్ర రూట్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది నియోజకవర్గాలకు ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి గెలిచింది ఒక్క సీటు కూడా పక్కకు పోలే మొత్తం ప్రజలు అందులోనూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంచలనమైన మార్పులు వచ్చినాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ అనుకున్నారు కానీ ఖచ్చితంగా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కొంతమంది చెప్తున్నారు అంటే దాంతో ఆ కర్ణాటక ఉత్సాహము ప్లస్ ఈ జోడో యాత్ర ఉత్సాహానికి అది యాడ్ కావడం వల్ల ఇవాళ తెలంగాణ కూడా చాలా ఉత్సాహం అంతా ఉన్నది బీఆర్ఎస్కి అడ్రస్ ఉండదు ఇరవై సీట్లు గెలిస్తే ఎక్కువ చూడండి మీరు అసలు కేసీఆర్ పోటీ చేయడబ్బా గజ్వేల్లో అంటే నువ్వు మళ్ళీ చెప్తావు నాకు ఓడిపోతాడు ఆయన గజ్వేల్లో హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రతాప్ రెడ్డిని కొనుక్కొని గెలిచిండు ఆయన నేను చెప్తా ఉన్నాను ప్రతాప్ రెడ్డి అమ్ముడు పోయింది కాబట్టి ఆయన గెలిచిండు కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి ప్రతాప్ రెడ్డి మూడు రోజుల ముందు జరిగినటువంటి మీటింగ్ పాత విజువల్స్ ఉంటే చూసుకొని లక్ వేల మంది అరవై డెబ్బై వేల మంది వచ్చారు ఆ ఒక్క ఊపుతోనే ఆయనకు ఫీజులన్నీ వెళ్ళిపోయినాయి దెబ్బకి ప్రతాపరెడ్డిని కాంప్రమైజ్ చేసుకున్నాక గెలిచి ఉండు ఇవాళ ఇవాళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరు మీద దాదాపుగా నూట ఐదు కోట్లు ఫండ్ అయితే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు దశాబ్ద ఉత్సవాలకు కూడా మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించారా అసలు దశాబ్ది ఉత్సవాలను మీరు ఎలా చూస్తారు అంటే దశ అంటే ఏంది పది కదా నాకు తెలిసి అయితే పదే తొమ్మిది కాదు కదా తొమ్మిది సంవత్సరాలకు పది సంవత్సరాల ఉత్సవాలు ఎట్లా జరుపుతారు ఇది విచిత్రంగా అనిపిస్తుంది నాకు కేసీఆర్ గారు అంటే పదో సంవత్సరం అయిన అధికారంలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఎన్నికల కంటే ముందుగా నూట ఐదు కోట్ల ప్రజలు ప్రజా సొమ్ముతోనే తాగుడు తినుడు ప్రోగ్రాం పెట్టి వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఉత్సాహపరచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఇది ఎన్నికలకు కార్యకర్తలను తయారు చేసుకునే ఉత్సవాలు తప్ప ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినం కానీ కానీ తెలంగాణలో ఏం జరిగింది ఉద్యమంలో ఏం జరిగింది నేను అంటున్నాను కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఐడెంటిటీ లేదు ఇప్పుడు ఉంటే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమం మీద సమీక్ష చేద్దామా రెడీనా నేను అడుగుతా ఉన్నాను విద్యార్థుల పాత్ర ఏంది ఉద్యోగుల పాత్ర ఏంది కౌలు కళాకారుల పాత్ర ఏంది జర్నలిస్టుల పాత్ర ఏంది రాజకీయ పార్టీల పాత్ర ఏంది అందులో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది బీజేపీ పార్టీ పాత్ర ఏంది చలో పెట్టండి ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క అంశాల మీద దీని మీద రివ్యూ రివ్యూ మీటింగ్ పెట్టండి పెడదాం పట్టండి ప్రభుత్వ పరంగా పెట్టండి చర్చిద్దాం పట్టండి ఎవరెవరు త్యాగాలు చేసిర్రు ఎవరెవరు నష్టపోయినరు ఉద్యోగులు నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరు జీవితాలు మా ఖతమైపోయినటువంటి పిల్లల జీవితాలు ఎడుపోయిన వేయాలి ఉద్యమంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు ఏం భావిస్తున్నారు కనీసం ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక రెండు మూడు వందల మందిని సెలెక్ట్ చేద్దాం పట్టండి పెడదాం అట్లా తేలుతుంది కదా మీరు డబ్బా కొట్టుకోవడం కోసం కేసీఆర్ అంతా ఏది లేదు అది లేదు అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్మును వాడుకుంటున్నటువంటి స్థితి ఉన్నది తప్ప ఇంకోటి కాదు రైట్ రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ అని అందరూ అనుకుంటున్నారు ఓఆర్ఆర్ స్కామ్ ఓఆర్ఆర్ స్కామ్ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా దాన్ని బయటపెట్టింది రేవంత్ రెడ్డి గారు కానీ దాని తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి దాంతో మాట్లాడిన తర్వాత దానిపైన ఎలాంటి చర్చ లేదు దానిపైన ఎలాంటి పోటీ లేదు ఫైట్ లేదు ఎందుకంటే కొన్ని ఒప్పందాలు జరిగినాయి లోపాయి గారు ఒప్పందాలు జరిగినాయి దాని వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్తున్నారు ఈ చిల్లర మాటలు ఎవరు మాట్లాడతారు అబ్బా నాకు అర్థం కాదు నిరంతరం కాంగ్రెస్ పార్టీకి కొట్లాడుతున్నది దాన్ని బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ దాని మీద కోర్టుకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము బయట పెట్టినప్పుడు ఏదో నాలుగు పట్టుకొని మా ప్రెస్ పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి కోసం వాడుకోవడం తప్ప దాని మీద చిత్తశుద్ధి ఉందా నేను అంటున్నాను బీజేపీ పార్టీకి దమ్ ఉంటే ధైర్యం ఉంటే సిబిఐ ఇంక్వైరీ వేయండి నీకు దాదాపు లక్ష కోట్ల స్కామ్ కదా నిన్న రఘునందన్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు అడ్వకేటువే కదా ఏ నీ ప్రభుత్వం ఉంది కదా పోయి అమిషాన్ కలిసి ఏపించండి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి పరుల్లో అవినీతిలో వాటాదారులు బీజేపీ జాతీయ నాయకత్వం అందుకనే వాళ్ళు చేసినటువంటి దోపిడీలో భాగం పంచుకుంటున్నారు కాబట్టి ఆ దోపిడీ జరుగుతున్నా కళ్ళు మూసుకొని జరుగుతుందని జనాలకు చెప్తారు పాట పంచుకుంటారు మీరు ఏ ఇంక్వైరీ చేయరు ఆయన మీద ఏ చర్య తీసుకోరు ఏమైంది ఇవాళ లిక్కర్ స్కామ్ కవిత తెల్లారితే అరెస్ట్ అన్నారు కదా అది ఏది తెలుగు సీరియల్ టీవీ సీరియల్లో సీరియల్ నడిపించిన నడిపించరు కదా ఏమైంది అరెస్ట్ అయిందా కాబట్టి ఈ దో తోడు దొంగలు కలిసి పంచుకుంటారు కలిసి దోచుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో మరొక పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే త్రిబుల్ వన్ జివో త్రిబుల్ వన్ మీద రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అసలు వేరే డైలమాల్లో ఉన్నారు అసలు ఏమంటారు దీనిపై లక్ష కోట్లకు సంపాదించుకోవడం కోసం కేసీఆర్ వేసినటువంటి స్కెచ్ త్రిబుల్ వన్ జివో మాడిఫికేషన్ త్రిబుల్ వన్ జివో ఏదో ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జివో కాదు సుప్రీంకోర్టులో ఆ రోజు ఉన్నటువంటి ట్రిబ్యునల్లో వాళ్ళు కొంతమంది కేసేసి పర్యావరణానికి జరిగే నష్టాన్ని అడ్వకేట్లు మాట్లాడిన తర్వాత అనివార్యమైనటువంటి స్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఇవాళ ప్రభుత్వం డే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ వరకు ఇచ్చి ఇయబడ్డటువంటి జివో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేస్తా ఉన్నట్ల కుదురుతుంది ఆడ ముప్పై రెండు వేల ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు పంచినటువంటి పేద ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూమి ఉన్నది అగో ఆ అసైన్డ్ భూమిని అమ్ముకుందామని రద్దు చేసిండు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ భూమి ఉన్నది దాన్ని కూడా డిఫారెస్ట్ చేసి అమ్ముకుందామని దాని నుంచి లక్ష కోట్ల లంచాలు సంపాదించుకుందామని ఉద్దేశంతో దాన్ని రద్దు చేసిండు ప్రజల కోసమో ఇంకో దేనికోసమో చేయలేదు దాంట్లో ఇప్పటికీ ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నటువంటి మొత్తం భూములన్నీ మెజారిటీ భూములు కేసీఆర్ కేసీఆర్ బంధువులు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్కి దగ్గర ఉండేటటువంటి వ్యాపారులు కొనుక్కున్నారు మీరు కావాలంటే మీరు బీజేపీ నాయకులకు నేను కోరుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం మీద నుండి ఎంక్వైరీ చేయండి ఇవన్నీ బయటకు వస్తాయి ప్రజలకు అన్ని అందుబాటులో ఉండడానికే ప్రజా సంక్షేమం కోసమే జీవో రద్దని చెప్తున్నారు ఏ ప్రజల సంక్షేమం కోసం ఏ ప్రజల సంక్షేమం కోసం అంటే కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళ ఫామ్ హౌస్ల సంక్షేమమా ఎవరి సంక్షేమం ప్రజల సంక్షేమం ఏం లేదు ప్రజల సంక్షేమం పేరు మీద దోపిడీ చేసుకోవడం కోసం చేసింది అంతే రైట్ ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్న జడ్జర్ల మీటింగు అందరూ కూడా సక్సెస్ఫుల్ అనుకున్నారు బట్ అందులో ఒక చిన్న ఎలిగేషన్ అనేది చెప్తున్నారు కోమటిరెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఎమ్మెల్యే టికెట్ కూడా అని చెప్తున్నారు ఏంటి ఎందుకని ఇట్లా జరుగుతుంది అంటే మళ్ళీ కథ మొదలుకొచ్చినట్లయినా అట్లాంటిది ఏం లేదండి చూడండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంది ఎవరన్నా రేపు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరు అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ బేసెస్ మీద స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసి వస్తుంది ఆ స్క్రీనింగ్ కమిటీ స్టేట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది ఈ రెండు ఫిల్టర్ చేసేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది అక్కడ బీసీసీ ప్రెసిడెంట్ సీఎల్పీ నాయకులను మా ఇన్ఛార్జ్ మాణ్ ఠాగర్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు కూర్చుంటారు ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అందులో భాగంగా ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డైరెక్ట్ సర్వే రిపోర్ట్లు దగ్గర పెట్టుకుంటుంది ఏఐసిసి కూడా డైరెక్ట్ సర్వేలు చేపిస్తున్నది ఎందుకంటే మనం కర్ణాటకలో చూసినాం ఆ రిపోర్ట్స్ అన్ని దగ్గర పెట్టుకొని ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు ప్రజలు కోరుకునేటటువంటి వాళ్ళకు టికెట్లు ఇస్తారు ఇవాళ వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే రెడ్డి గారు తనతో ఉన్నారు ఆయన కావాలని కోరుకున్నాడు తప్పేం లేదు ఆ కోరుకోవడంలో తప్పేం ఉంటుంది కోరుకున్నాడు ఆయన రేపు అట్లాంటిది ఏం లేదండి ఇప్పుడు అభిప్రాయాలు చె కలిగి ఉండడం అభిప్రాయాలు చెప్పడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది ఇప్పుడు నేను కూడా అంటున్నాను నేను మైబాద్ టికెట్ అడుగుతున్నాను నాతో పాటు ఇంకో నలుగురు అడుగుతున్నారు తప్పేం లేదు నేను అడిగే వాళ్ళనే తప్పబట్టను నన్ను కూడా వాళ్ళు తప్పబట్టరు పార్టీ ఎవరికి ఎలిజిబుల్ ఉద్దని చెప్పి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు నాకు దగ్గర ఉన్న నాయకుడు ఉన్నాను అనుకోండి వాళ్ళు చెప్తారు బెల్లనకి ఇస్తే బాగుంటుంది ఆయన ఇక్కడ నిలబడతాడు అని చెప్తాడు ఒక దగ్గర ఉత్సాహపరచడానికి నిన్న సభలో రెడ్డి గారిది మేజర్ రోల్ ఉన్నది ఆయన పనిచేసిండు కాబట్టి ఆయనతో ఉన్న కార్యకర్తలు కొద్దిగా ఉత్సాహపరచడం కోసం వెంకటరెడ్డి గారు చెప్పుకుంటారు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన ఏం కాదు